స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి సబ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, జవహర్ కాలేజ్ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ నిర్మించినందుకు దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా డిఆర్ గారి ఆశయాలను నెరవేరుస్తామని, కాలేజ్ డెవలప్మెంట్కు ఎప్పుడు ప్రభుత్వం తరఫున స్థానికంగా నేను దగ్గర ఉండి డెవలప్మెంట్ చేస్తాను అని యాజమాన్యంకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, కావలి డివిజన్ సబ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కాలేజ్ లెక్చరర్లు, అధ్యాపకులు, కాలేజ్ స్టాఫ్, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కావలి జవహర్ భారతి కళాశాలలో పెద్దలందరికీ వాళ్ళ పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఒక స్విమ్మింగ్ పూల్ ప్రారంభించబడింది. దీనివలన కావలి ఉండే చిన్నపిల్లలందరూ కూడా, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ నేర్చుకునేదానికి ఒక మంచి అవకాశం. అంతేకాకుండా ఈ స్విమ్మింగ్కి సంబంధించి కోచింగ్ ఇచ్చేదానికి ఒక కోచ్ను కూడా అరేంజ్ చేస్తున్నారు. దీనివలన విద్యార్థులు, ముఖ్యంగా చిన్నపిల్లలు అంతా కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండేదానికి, దేహదారోగ్యం పెంపొందించుకునేదానికి, ఆరోగ్యంగా ఉండేదానికి ఒక మంచి అవకాశం. ఇటువంటి మంచి అవకాశం ఈరోజు కావాలో మనకి రావటం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే మేమంతా కూడా చిన్నపిల్లలుగా ఉండగా మాకు స్విమ్మింగ్ పూల్స్ ఉండేది కాదు, ఏముండేది కాదు. ఎక్కడో గుంటగో చెరువుగో వాగుగో మేమంతా ఈత కొట్టుకొని ఎగుగా తిట్టించుకొని పోయే పరిస్థితి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందుకని ప్రతి ఒక్క యువకుడు, యువతి కావచ్చు, అందరూ కూడా స్విమ్మింగ్కి వచ్చి నేర్చుకునే దానికి అవకాశం. అదేవిధంగా మగవారికి ఒక టైమింగ్స్, మహిళలకి ఇంకొక టైమింగ్స్ కూడా పెట్టున్నారు.
ఆ సదవకాశాన్ని ఈరోజు మనకు కావాలి. ప్రజలంతా కూడా విద్యార్థిని విద్యార్థులంతా కూడా చక్కగా ఉపయోగించుకొని దాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇటువంటి మంచి స్విమ్మింగ్ పూల్స్ ఇచ్చిన మన జవహర్ భారతి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా ఈ కాలేజీలో ఇంకా మంచి వసతులు జిమ్ కావచ్చు, ఇందాక చెప్పారు, ఆ జిమ్ కావచ్చు, ఈ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, షటిల్ కోర్ట్స్ కావచ్చు, ఇంకా మరిన్ని ఇండోర్ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాలని మేము మనసుగా కోరుకుంటున్నాం. ఒక పూర్వ విద్యార్థిగా కూడా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.